Hi, hello, namaste. Welcome back to That is Silpa Style. ఈ రోజు హనుమ జయంతి అండి. అంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు అన్నమాట. ఆంజనేయ స్వామి పుట్టినరోజు నాడు మా ఇంట్లో నేను ఆయన పూజ ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే పాత వీడియోస్ కూడా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్ యొక్క న్యూ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటానికి పూలు తామలపాకులు కోసుకుందాం మా పెరట్లోకి వచ్చానండి. నైట్ అంతా వర్షం కురుస్తూనే ఉంది, ఇప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆంజనేయ స్వామి జయంతి ముందు రోజు రాత్రి నుంచి ఇదిగోండి, ఇదే మా తామలపాకులు పాదు చూడండి ఎంత బాగున్నాయో, నిండుగా ఆకులు ఉన్నాయి. ఇప్పుడు వీటిని కోసుకుందామా? నేను ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చదువుకుంటూ 108 నామాలతో 108 ఆకులతో పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 108 ఆకులు నేను కోసుకోవాలి. ఇక్కడ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దవిగా. నేను ఆంజనేయ స్వామికి పువ్వులు ఆకులు కూడా కోసేసుకున్నానండి. ఇవి 108 ఉన్నాయనుకుంటున్నాను, ఒకవేళ సరిపోతే మళ్ళీ వచ్చి కోసుకుంటాను. ఏముంది, పెరట్లోనేగా ఉండేవి. ఇదిగోండి చామంతి పూలు, గులాబీ పూలు, మందార పూలు, నందివద్రం పూలు. ఎన్నున్నా పూలు సరిపోవు కదా, కొన్ని బయట నుంచి కూడా తెప్పించుకున్నాను. ఇవి తమలపాకులు. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల కడదామనుకుంటున్నాను. ఒక దారానికి పసుపు రాసుకుని సూది ఎక్కించుకున్నానండి. ఆ తమలపాకుకి వెనకాల ఉన్న తొడుమలు తీసేశాను. ఇప్పుడు రెండు ఆకులు చెప్పిన నేను ఇలా మాల కింద కడుతున్నాను. 2 వేసుకుంటే కొంచెం బాగుంటాయి దలసరిగా. నేను 27 ఆకులు లెక్క ప్రకారం తీసుకున్నానండి. ఇలా 2 చెప్పున వేసుకుని ఒకదానికి 3 వేసుకుంటాను. ఇలా సూదులు ఇలా మెల్లగా జాగ్రత్తగా 2 ఆకులు చెప్పున గుచ్చేసుకోవడమే చాలా ఈజీ. ఏముంది, ఇదిగోండి ఆంజనేయ స్వామికి వేయటానికి తమలపాకుల మాల రెడీ అయిపోయింది. మాల అయిపోయింది కదండి, నైవేద్యానికి అప్పాలు తయారు చేసుకుందాము. నేను ఒక గ్లాస్ కొలత తీసుకున్నాను, సోళ్ళ గ్లాసు. ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుని సన్న సెగం మీద కొద్దిగా నెయ్యి వేసుకుని రంగు వచ్చేదాకా దగ్గరుండి వేపుకోవాలండి. ఇదిగోండి రంగు వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఒక గ్లాస్ పంచదార, ఏదైతే కొలత తీసుకున్నానో అదే గ్లాస్తో పంచదార ఇందులో వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ నీళ్లు, కొలత గ్లాస్ నేనైతే తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు, ఇంకొక గ్లాసు పాలు ఆ బౌల్లోనే కలుపుకుంటున్నానండి, నీళ్ళ బౌల్లోనే. నేను ఇప్పుడేం పొయ్యి వెలిగించలేదండి. ఇలా బొంబాయి రవ్వ పంచదార వేసుకున్న దాంట్లోనే ఈ బౌల్లో మనం కలుపుకున్న పాలు నీళ్లు కూడా ఇందులో పోసేస్తున్నాను. ఎందుకంటే ముందు పొయ్యి వెలిగించేసి తర్వాత వేస్తే లంప్స్లా వచ్చేస్తాయి. ముందు ఇలా కలుపుకొని ఉంచుకుంటే అప్పుడు పొయ్యి తర్వాత వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించేసానండి. ఇప్పుడు అది ఉడికి దగ్గరికి వచ్చేదాకా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చాక నేను ఇప్పుడు 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది బాగా. మూకుడికి అంటుకోకుండా చక్కగా విడిపోతుంది, అప్పుడు అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు అలాగే ఉంది చూడండి, ఇలా మూకుడికి అంటుకోకుండా చక్కగా పొత్తులా విడిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ కల్వాని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుంటున్నానండి. చల్లారితే బిగుస్తుంది, అప్పుడు మనం అప్పాలు చేసినాను వీలుగా ఉంటుంది. ఓ చేతికి నెయ్యి రాసుకుని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చేతిలో వేసుకుని నొక్కుకోవాలి. ఇదిగోండి ఇలా అప్పాల కింద తయారు చేసుకుని మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో నేను మైదా కూడా వేసుకున్నాను, అది ఏంటికో చెప్తాను. ఈ పొయ్యి మీద నూనె పెట్టుకున్నానండి. ఈ నూనె కాగాక అప్పాలు మైదాలో అటు ఇటు అద్దుకుని ఇందులో వేసుకోవాలి. ప్రతి అప్పం కూడా అలా మైదాలో అద్దుకుని వేసుకుంటే కనుక అప్పాలు విడకుండా చక్కగా వస్తాయండి. ఇలా అప్పాలు వేసుకున్నాక వెంటనే వాటిని కదపకూడదు, కొంచెం వేగమనిచ్చి వాటిని జాగ్రత్తగా తిరగేసుకోవాలి. ఇలా కొంచెం హైలోను మీడియంలోను పెట్టుకుని దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలండి. ఇదిగోండి అప్పాలన్నీ వేపాయి. ఇవి ఇలా తీసేసుకుని ఒక అట్లగాడతో నూనెంతా కిందకి దిగిపోయేట్టు ఒత్తుకోవాలండి. అప్పుడు ఒత్తుకున్నాక ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని విడివిడిగా పెట్టి చల్లారు పెట్టుకుంటే బిగుస్తాయి, క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి అప్పుడు. ఇదే విధంగా నేను 3 అప్పాలు వేసుకున్నానండి. ఇలా ప్లేట్లో చల్లారు పెట్టుకుని వివరిస్తున్నాను. తమలపాకులు మాల కట్టేసుకున్నాను,
నైవేద్యానికి అప్పాలు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కాళ్ళకు పసుపు కూడా రాసుకుంటున్నాను పూజకు సర్దుకునే ముందు. నేను కొత్త పట్టీలు తీసుకున్నాను, అవి ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇలా మామిడి పిందులు వచ్చినాయి. గంగా యమున స్టైల్ అని గోల్డ్ పాలిష్ కూడా వస్తుంది దీనికి. ఇది తాడు, దిష్టి తాడు అనమాట. ఇది ఉంచేసుకుని మనం పెట్టుకోవచ్చు మళ్ళీ. ఉన్నాయి కదా, దేవుడి మందిరం అంతా చక్కగా శుభ్రం చేసుకుని పద్మ ముగ్గులు పెట్టుకుంటున్నానండి. నా సింహాసనం, దేవుడి మందిరంలో విగ్రహాలన్నీ ఇదివరకు ఒకసారి మీకు చూపించాను. అవే చక్కగా అందంగా సర్దుకున్నానండి. హనుమత్ జయంతికి స్పెషల్గా ఆంజనేయ స్వామిని పూజించడానికి స్పెషల్గా అలంకరించుకుంటున్నాను. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను ఇలాగే పూజా మందిరం పైన ఇలా క్లాత్ వేసుకున్నానండి. ఇక్కడ కూడా ఒక పీట వేసుకుని క్లాత్ వేశాను. ఇక్కడ వెనకాల నాకు కొంచెం డెకరేషన్ తక్కువగా అనిపిస్తుంది నీట్గా, అందుకని చెప్పి నేను ఒక కార్డ్బోర్డ్కి ఇలా గోల్డ్ పేపర్ చుట్టేసి గోల్డ్ క్లాత్ చుట్టూ పెట్టుకున్నాను. ఇలా పెట్టి ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇలా ఇక్కడ ఇక్కడ కూడా పీఠం తీసుకున్నాను. ఇది ఆంజనేయ స్వామి తంజావూర్ పెయింటింగ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ పీఠం మీద పెట్టుకుంటున్నాను. ఇది యాంటిక్ మకర తోరణం అండి. కింద పీటతో కూడిన మకర తోరణం. ఇలా మనం అకేషన్స్కి ప్రత్యేకమైన పర్వదినాల్లో డెకరేట్ చేసుకుంటానికి చాలా బాగుంటుంది. రోజు కూడా పెట్టుకోవచ్చు. ఈ మకర తోరణం ఇక్కడ పెడుతున్నాను. ఇది కేజీ 200 గ్రాములు అండి. అందమైన డిజైన్తో నక్షీతో వస్తుంది, చాలా బాగుంది చూడండి. ఇవి గ్రీన్ ఎనామిల్తో కూడిన అరటి చెట్లు అండి. ఇందులో చాలా రకాల సైజులు ఉంటాయి, ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇందులో చూపించిన వెండి వస్తువులన్నీ శిల్పా సిల్వర్స్లో లభ్యమవుతాయండి. ఈ అరటి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ప్రతి అకేషన్కి నేను ఈ అరటి చెట్లు ఉపయోగిస్తానండి. ఇవి ఇక్కడ అలంకరించుకుందాం. వేసుకుంటున్నాను చెక్కపేట. ఇందులో సైజులు కూడా ఉంటాయి. ఇది కొంచెం పెద్ద సైజు, ఇది చిన్న సైజు. ఇది శ్రీరాముల వారి పట్టాభిషేకం. ఆంజనేయ స్వామికి శ్రీరాముల వారు అంటే చాలా ఇష్టం. ముందు ఆయన్నే పూజించాలి కదండి, అందుకని రామ పట్టాభిషేకం కూడా పెట్టుకున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఇలా అలంకరిస్తున్నాను. ఇది నేను పొద్దున్న దండ కట్టుకున్నాను కదండి, చూపించాను తమలపాకులతో ఆంజనేయ స్వామికి దండ. ఇది చాలా ఇష్టం ఆయనకి, అందుకని ఈ తమలపాకుల మాల కూడా ఆయనకు అలంకరిస్తున్నాను. కుందులు ఇక్కడ అలంకరించుకుంటున్నాను. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. సింధూరం పెట్టుకుని అలంకరించుకున్నాను. ఇప్పుడు దీనికే పూజ చేసుకుంటాను నేను. ఇవి వెండి తమలపాకులు అండి. ఇవి 108 ఉంటాయి. ఇది ఒక్కోటి 1 గ్రాము ఉంటుంది. ఇలాగైనా మనం తీసుకోవచ్చు వెండివి. మా పెరట్లో తమలపాకులు ఇవన్నీ కూడా మన పెరట్లో ఉంటే కనుక ఇలాగైనా కోసుకోవచ్చు. నేను సరదాగా ఈ వెండి తమలపాకులు పెట్టుకున్నాను. పూజ మటుకు ఈ తమలపాకులతోనే చేస్తాను. పూజకు సింధూరం అండి. పూలు, అప్పాలు, గోధుమ హల్వా, కొబ్బరికాయ, మామిడి పళ్ళు ఇవన్నీ పూజకన్నీ ఓ పక్కన పెట్టుకుంటున్నాను. ఇది పంచహారతి అండి. ఇలా 5 మనం వేసుకుని హారతి ఇచ్చుకుంటాము. ఇది 130 గ్రామ్స్. ఇది కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న అరటి చెట్లు ఇవి కూడా ఇక్కడ పెట్టుకున్నాను అందంగా ఉండటం కోసం. పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకున్నాను. నైవేద్యాలు అన్నీ కూడా డెకరేషన్ కూడా చేసేసాను. ఒకసారి ఓవరాల్గా మొత్తం అన్నీ కూడా ఒకసారి చూసేయండి. ముందుగా మనం దేవుడి గుట్లో పూజ చేసేసుకుందామండి. రోజువారీ పూజ చేసుకోవాలి ఫస్ట్.
ఇక్కడ ముందు దీపారాధన చేసేద్దాం. నినందన శ్రీ ఆంజనేయ అవనిలో నీ వెట యున్నావో రామనామమే గానము చేయుచు రామనామమే గానము చేయుచు రాముని బంటుగా రాజిల్లినవు అంజని నందన శ్రీ ఆంజనేయ సూర్యచంద్రులతో సమముగా వెలుగుచు నక వ్యాకరణ బ్రహ్మ విద్యలతో సకల కళా దూరీనుడవై చిరంజీవివై వెలిగేవో అంజని నందన శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 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 అంజని నందన శ్రీ ఆంజనేయ అవనిలో నీవెట యున్నావో రామనామమే గానము చేయుచు రాముని బండు రాజిల్లినవో అంజని నందన శ్రీ ఆంజనేయ పాలు మామిడి పళ్ళు గోధుమ నూక హల్వా నారికేళ నైవేద్యం సమర్పయామి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆంజనేయ స్వామి తండ్రి కర్పూర నీరాజనం సమర్పయామి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం 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 ఇతడే అతడు కాబోలేలికబంటును నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు కాబో లేలికబంటును నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు జలది లంఘించి దాటి చలపట్టి రాఘవుడు అలరి ఊరకే దాటి హనుమంతుడు. పూజ అంతా కూడా అయిపోయింది కదండి, ఇప్పుడు ప్రసాదం తినేద్దాం. నాకు అప్పాలంటే చాలా ఇష్టం, ఇవి ఎలా కుదిరే కూడా తెలుస్తాయి. చాలా బాగుందండి, క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది, మెత్తగా కూడా ఉన్నాయి, లోనంతా మెత్తగా పై క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇలా కనుక మీరు చేస్తే సేమ్ అప్పాలు చాలా బాగా వస్తాయి. చాలామందికి అప్పాలంటే ఎలా వస్తాయి ఏంటి అనుకుంటారు, ఈ ప్రొసీజర్లో కనుక మీరు చేస్తే చాలా బాగుంటాయి. తినాడు అందరికీ ఆంజనేయ స్వామి కృపా కటాక్షణాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, శ్రీ రామభక్త హనుమాన్కి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.